Namaste, welcome to LRT News. Mundaga headlines chuddam. Ghananga Vemulawada MLA Ramesh Babu Janmadina Vedukulu Rajanna Alayamlo Pratyeka Poojalu Chesina MLA. LRT Vartaku Spandinchina Nayakulu Samasyanu Parishkaristamani Hami Ichina Adhikarulu. Rajarajeshwara Swami Darshinchukunna Ramagunda MLA Korukanti Chandan Alayamlo Pratyeka Poojalu Swami Vari Prasadalu Andajesi Satkarinchina Adhikarulu. వేములవాడను రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసిన నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ప్రభుత్వ పాఠశాలలో ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ఫార్మర్ వార్త ఎల్ఆర్టీ ఛానల్లో ప్రసారమైన సంగతి వీక్షకులకు తెలిసిందే. వార్త ప్రసారం అవడంతో అధికారులు సెస్ అధికారులు స్పందించారు. పాఠశాలలో విద్యార్థులు తిరుగాడుతున్న చోట ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను తొలగిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఎల్ఆర్టీ ఛానల్లో ప్రసారమైన వార్తతో అధికారులకు సమాచారం ఇచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎల్లారెడ్డిపేట టీఆర్ఎస్ నాయకులు తోట అగయ్యకు పాఠశాల సిబ్బంది విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంపై ఇటీవలే జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి వారి పనితీరుపై ఆగ్రహించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆలయ ఈవో కృష్ణవేణి ఇరువురు అధికారులకు చార్జ్ మెమో కూడా జారీ చేశారు. అయినప్పటికీ ఈ కింది స్థాయి సిబ్బంది తమ తీరు మార్చుకోకుండా నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. ఈరోజు ఆలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులు క్యూ లైన్లో వెళుతున్న క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న సిబ్బంది వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం పొందడంపై భక్తులు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో శ్రమకొచ్చి వచ్చిన తమకు రాజన్న ఆలయంలో అడుగడుగునా సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నారని ఆవేదనతో వెలిపుచ్చారు. సిబ్బందిని క్రమబద్ధీకరించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతారు. ఈ సమ్మక్క సారకళ దర్శనార్థమై ప్రజలందరూ వెంగవాడ మనుషాదిగా వచ్చి స్వామి రాజరాజేశ్వరానికి ముప్పులు సమర్పించుకొని తలనీల సమర్పించి స్వామివారికి అభిషేకాలు గోళ్ళు సమర్పించిన ఇవ్వడం సమ్మక్క సారక దర్శనానికి పోవడం ఇక్కడికి వచ్చే సంప్రదాయం అనుమతి. కోనరావుపేట మండలం కొలనూరు ప్రాథమిక పాఠశాలలో రేకుల లచ్చిరెడ్డి సహకారంతో నిర్మించనున్న ఓపెన్ స్టేజ్ పనులకు నేడు భూమి పూజ చేశారు. గ్రామ సర్పంచ్ యమున మహేష్, ఎంపీటీసీ ప్రవీణ్, ఉప సర్పంచ్ ఓరుగంటి శంకర్ తదితరులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్ఎంసీ చైర్మన్ దేవయ్య, ప్రధాన ఉపాధ్యాయుడు భూపతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల కల్పనకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని, దీన్ని ఆదర్శంగా తీసుకుని మరింత మంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. కాగా స్టేజ్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేసిన రేకుల లచ్చిరెడ్డిని పాఠశాల విద్యా కమిటీ బృందం ప్రతినిధులు అభినందించారు. కోనరావుపేట మండలం ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం రాత్రి జరిగిన దొంగతనంలో దాదాపు 2,40,000 విలువైన సామాగ్రి చోరీకి గురైంది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి తెలిసిన సమాచారం ప్రకారం ఆదివారం సెలవు దినం కావడంతో పాఠశాలలో విలువైన సామాగ్రి ఉంటుందని, ముందుగానే పసిగట్టిన దొంగలు ప్రక్క ప్రణాళిక ప్రకారం రాత్రి వేళల్లో పాఠశాలలోకి చొరబడి 180,000 విలువైన నాలెడ్జ్ మిషన్, 15,000 విలువైన పోర్టబుల్ మైక్ సెట్, 10,000 విలువైన యాంప్లిఫైడ్, 25,000 విలువ చేసే కంప్యూటర్ మానిటర్, సిపియు, మరో 5,000 విలువ గల డివిడీతో పాటు మరికొన్ని విలువ గల వస్తువులు చోరీకి గురైనట్లు నేడు గుర్తించామని ప్రధానోపాధ్యాయుడితో పాటు ఎంఎన్సీ చైర్మన్ లక్ష్మణ్, రాములు సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దొంగతనంపై విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు. కొండ్రపేట మండల్ జడిపిహెచ్ఎస్ ధర్మారం స్కూల్ మాది. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఈరోజు పాఠశాలకు వచ్చి ఉదయం మార్నింగ్ 10th క్లాస్కి వచ్చి చూసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇందులో భాగంగా మాది 185,000 విలువల
కేయాను మరియు కొత్త మైక్ సెట్ మరియు పాత మైక్ సెట్ మరియు టీవీడీ ప్లేయరు, తర్వాత పాత మైకు ఒకటి, తర్వాత పాత సిపియు, తర్వాత ఒకటి మానిటరు, ఇలా మొత్తం వస్తువులు పోయినాయి. మేము పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారికి వారిని వచ్చి నోట్ చేసుకోవడం మరియు వాటి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. డిఓ గారికి, ఎంఏఓ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు టోటల్గా 310,000 విలువ గల వస్తువులు పోయినట్టు ప్రాథమికంగా తెలిసింది సార్. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిన్న రాత్రి దొంగతనం జరిగింది. అటు దొంగలు నిన్న ఆల్డే కనుక రాత్రి మధ్యాహ్నం కూడా వచ్చి బైక్పై వచ్చి వెళ్ళిందని చిన్నపిల్లలు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా 9 గంటల ప్రాంతంలో దర్వాజాలు బలగొట్టి 350,000 రూపాయలకు సంబంధించిన మానిటర్ గిట్ట వస్తువులు పోవడం జరిగింది. మేము ప్రభుత్వ పాఠశాల నుండి ఎస్ఎంసీ చైర్మన్గా నేను మరియు హెచ్ఎం గారు పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు వచ్చారు, ఇన్స్పెక్షన్ చేశారు, ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో ఉన్న దొంగలను అయితే 100% పట్టుకుంటామని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఇకనైనా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సీసీ కెమెరాలు ఫిట్ చేయలేకపోయినాం. ఇప్పుడు మాత్రం 100% సీసీ కెమెరాలపై ప్రత్యేక దృష్టి సారించి సీసీ కెమెరాలు ఫిట్ చేయాలని చేస్తా అనుకుంటున్నాం. ఈ ఏదైతే దొంగతనం జరిగిందో ఆ దొంగలను వెంటనే పట్టుకోవాలని పోలీసు ఉన్నంత అధికారులను కోరడం జరుగుతుంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని వేములవాడ మండలం కోనాయిపల్లి 13వ వార్డు టీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ జలప్రదాత ఎమ్మెల్యే రమేష్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ప్రతినిత్యం ప్రజల శ్రేయస్సు కోరుకునే వ్యక్తి జన్మదినాన్ని జరుపుకోవడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఏదేం కాదు రమేష్ బాబు. ఈరోజు మన వెమ్నాడ్ అనే వర్గం ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమేని రమేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు అందరి ఆధ్వర్యంలో మరి గ్రామంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్కు. మరి జలదాత ఎన్నో 20 ఏళ్ళ నుంచి మరి ఈ ప్రాంతం నియోజకవర్గంలో మొత్తం అందరికీ బోర్ వేసి బోర్లు వాటరు అన్నీ సప్లై చేసి మరి ఇప్పుడే మన గుడి మీద కూడా ఒక 5,000 కోట్లతోని 500 కోట్లతో తీసుకొచ్చి రూపాయలు బ్రిడ్జి కానీ మన సంబంధించిన గుడి మీద అన్ని సౌకర్యాలు చేసుకుంటూ నియోజకవర్గాన్ని ఎంతో ముందుకు అభివృద్ధి చేస్తున్న సారు డాక్టర్ చెన్నమేని రమేష్ బాబు గారు. మరి ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని మరి ఆయన అందరికీ మా గ్రామం తరఫున మా ప్రజల తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయురారోగ్యాలతోని ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు తన పుట్టినరోజును పురస్కరించుకుని రాజన్నను దర్శించుకున్నారు. ఆలయంలో కోడి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం ఆలయ ఈవో కృష్ణవేణి స్వామివారి ప్రసాదాలు మెమొంటో అందజేసి ఘనంగా సత్కరించారు. దర్శన అనంతరం శాసనసభ్యులు రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాజన్న ఆలయానికి పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుతున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో వేములవాడ పట్టణాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న నాయకులు కేసీఆర్ అని కొనియాడారు. పట్టణవాసుల దాహార్తిని తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు సమకూర్చడంలో ముఖ్యమంత్రి చొరవ విలువ కట్టలేనిదని కొనియాడారు. Yeah.
రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ఈవో కృష్ణవేణితో కోరుకంటి చందర్ దంపతులు స్వామివారి ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన నివాసం సంగీత నిలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ నాలకొండ అరుణ రాఘవరెడ్డి, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న నాయకులు రమేష్ బాబు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు పలు గ్రామాల సర్పంచులు ఉన్నారు. అలాగే వేములవాడ అర్బన్ మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ బూర వజ్రప్ప, వైస్ ఎంపీపీ రవిచంద్రరావు, జడ్పీటీసీలు మేకల రవి, ఏషా వాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గడ్డం హనుమాన్లు, ఊరడి ప్రవీణ్ తదితరులు ఎమ్మెల్యే రమేష్ బాబు జన్మదినాన్ని ఘనంగా జరిపారు. చందుర్తి మండలంలో కూడా ఎమ్మెల్యే రమేష్ బాబు జన్మదిన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా వేములవాడలో మా ఇంట్లో మరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నా తోటి ప్రజాప్రతినిధులు, ఇవాళ ఎట్లా ఉందంటే వేములవాడ నియోజకవర్గంలో మొత్తానికి మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇంత గొప్పగా టీఆర్ఎస్ పార్టీ వేములవాడ కంచు గోడలా మారిపోయింది. వాస్తవంగా మా ఇంట్లో జాగలేదు, 4 ఎకరాలు ఇల్లున్నా కానీ సరిపోతలేదు. ఏదేమైనా కానీ విషయం చెప్తున్నా అంటే అంతకంటే తృప్తి ఒక రాజకీయాల్లో చేరినటువంటి వ్యక్తికి ఉండదు. శాసనసభ్యుడిగా 11 సంవత్సరాలు మరి మేమందరం కూడా కలిసికట్టి కృషి చేయడం జరిగింది. ఈ 11 సంవత్సరాలలో తెలంగాణ ఉద్యమంలో అందరం పాల్గొన్నాం. ఖచ్చితంగా రాజీనామాలు ఏమంటే చేసినాం, ఖచ్చితంగా ముందున్నాం. ఆ తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాభివృద్ధి కొరకు అందరం కూడా పాటుపడుతున్నాం. అందరం కూడా మరి ప్రజలకు సేవ చేయడమే ప్రధానమైనటువంటి అంశంగా ముందుకొస్తున్నాం. వ్యక్తిగత అజెండాలు మాకు లేవు కాబట్టి ఇవాళ ఇంత గొప్పగా ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవించింది. కాబట్టి ఈరోజు మాకున్నటువంటి వార్డు మెంబర్ నుంచి మొదలుపెడితే మరి ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, అదేవిధంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్, మొన్నటికి మొన్న వేములవాడ పట్టణంలో ఘన విజయం సాధించినటువంటి మన టౌన్ మున్సిపల్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్సు, రాష్ట్ర లెవెల్లో ఉన్నటువంటి లోక బాపిరెడ్డి గారు, ఈ నియోజకవర్గం నిజంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించినందుకు నా వంతు తప్పకుండా కృషి చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఒకే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఈ ప్రాంతం ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం ఉంటే ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతంలో సాగునీరు వస్తున్నది, త్రాగునీరు వస్తున్నది, విద్య, వైద్యం, ఉపాధి, రవాణా అన్ని రంగాల్లో ముందు పోతున్నటువంటి ప్రాంతంగా మరింత కృషి చేసి ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ పుట్టినరోజుగా అందువరకు చేసుకోవడం జరుగుతుంది. వాస్తవంగా కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
రాజబాబు గారి యొక్క జన్మదిన వేడుకలను చందుకు మండలం మల్యాల గ్రామంలో చందుకు మండల ఎంపీటీ మల్యాల సర్పంచ్ ఎంపీటీసీ మరియు టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు ఫ్రూట్స్ పంపిణీ చేసి రమేష్ బాబు యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రమేష్ బాబు గారు నిండు నూరెళ్ళు జీవించి ప్రజాక్షేత్రంలో ఈ వెమ్లాడ నియోజకవర్గ ప్రజలకు మరిన్ని మంచి పనులు చేసి వెమ్లాడ నియోజకవర్గాన్ని బంగారు వెమ్లాడ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ వారికి రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మరొకసారి రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ రమేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు. ఈరోజు పెద్దలు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి 64 జన్మదిన పుట్టినరోజు జరుపుకుంటున్నాం కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. వెమ్లవాడ అర్బన్ రూరల్ మండల పరిషత్ అధ్యక్షురాలైనటువంటి వెమ్లవాడ అర్బన్ మండల అధ్యక్షురాల ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు మా ప్రాంత ముద్దుబిడ్డ రమేష్ బాబు గారి జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీడీసీలు, పార్టీ శ్రేణులు అందరు పాల్గొని రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటున్నాము. ఎందుకంటే ఈ ప్రాంతమే అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రమ పడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్న మా రమేష్ బాబు గారికి ఆ రాజరాజేశ్వర స్వామి అండరుండి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడుతున్నందుకు మా ఎల్లవేళ ఈ ప్రాంత ప్రజలు అండదండలు ఉంటాయని, అదేవిధంగా రాబోయే రోజులలో ఇంకెన్నో ఉన్నత పదవులు చేపట్టి మంచిగా ఉండాలని. వేములవాడను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సంగీత నిలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే రమేష్ బాబు తెలిపారు. వేములవాడ ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పట్టణ ప్రజలకు ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు ఉంటే 30 రోజుల్లోగా ప్రభుత్వానికి తెలపాలని సూచించారు. డివిజన్ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడింది. ఆ తర్వాత వేములవాడ పుణ్యక్షేత్రం, వేములవాడలోని డిఎస్పీ కార్యాలయం, వేములవాడలోని అన్ని రకాల కార్యాలయం ఉన్నాయి. వేములవాడను ప్రత్యేకమైనటువంటి రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. గతంలోనే దానికి సిఫార్సు కూడా వెళ్ళింది. నిన్న కూడా నేను కోరినాను. ఇంతకుముందే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అక్కడి నుంచి మరి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వేములవాడ ప్రత్యేకమైనటువంటి రెవెన్యూ డివిజన్ గా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. శుభ సూచకాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన జిల్లా మంత్రివర్యులు కేటి రామారావు గారు దాన్ని సిఫార్సు చేశారు కాబట్టి వారికి, మరి ఇక్కడ ప్రజాప్రజలు అందరం కూడా కలిసికట్టుగా రెవెన్యూ డివిజన్ కొరకు మేమందరం కూడా కోరుకున్నటువంటి మంచి వార్తను ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చేరవేసినందుకు ముఖ్యమంత్రి గారికి, మరి మన కేటి రామారావు గారికి, ఇక్కడ ప్రజలందరూ కోరుకున్న విధంగా అది జరిగినందుకు మేమందరం సంతోషపడుతూ ప్రజలందరూ కూడా మరింత గొప్పగా సేవలు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడనే ఎంఆర్ఓ, ఇక్కడనే ఆర్డీఓ ఉంటాడు, ఇక్కడనే మరి డిఆర్ఓ ఉంటాడు. కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేకుండా వేములవాడలోనే ఆ పనులన్నీ జరిగేటువంటి మంచి అవకాశం మనకు వచ్చినందుకు
మరోసారి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఎల్ఆర్టి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు జన్మదిన వేడుకలు, రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే. ఎలాంటి వార్తకు స్పందించిన నాయకులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన అధికారులు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆలయంలో ప్రత్యేక పూజలు, స్వామివారి ప్రసాదాలు అందజేసి సత్కరించిన అధికారులు. వేములవాడను రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట ప్రభుత్వం, హర్షం వ్యక్తం చేసిన నాయకులు. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు నమస్తే.